రైతు బంధు, రైతు బీమా, ఏదైనా మన ఊర్లో వైకుంఠధామం, వల్ల ప్రకృతి వనాలు, ఏది చూసినా గ్రామంలో ఎటు అడుగు పెట్టినా కేసీఆర్ కేసీఆర్ కేసీఆర్. ఒకవేళ మా తప్పు ఉంటే అనక మమ్మల్ని క్షమించి ఆ కేసీఆర్ గారి కారు గుర్తుకు ఓటేయాల్సింది. సరే, మా తప్ప ఎవరు తప్ప అనేది మరి అది మనమే విమర్శించుకొని మనమే కూలబలుకొని తిరిగి నేను ఒకటే హామీ ఇస్తున్నా, ఇక్కడే ఉంటాం, ఇక్కడే నిలబడతాం, మీ ఎలక్షన్లు అన్ని కూడా చేస్తాం, గ్రామాల్లో రేపు రాబోయే ఎలక్షన్స్ లో కూడా మా ఎలక్షన్ కన్నా మీ ఎలక్షన్ గా కేసీఆర్ గారి పేరు మీద మిమ్మల్ని అందరినీ కూడా మరి గెలిపించి ఇక్కడ నిలబడి మరి ఇది చేస్తామని కూడా మనం చేస్తున్నాం. అన్ని విషయాల్లో ముందున్నాం, కానీ దురదృష్టవశాత్తు ఓడిపోయినాం, అయినా కూడా వెనకబడే ఏమి లేదు. నేను నిత్యం మీకు ఏ విషయంలోనైనా నేను మీ ఎమ్మటి ఉంటా, మీకు తోడునీడగా ఉంటా, మీ అందరికి కూడా పాదవనాలు చేసి చెప్తున్నా. పార్టీ ముఖ్యం, పార్టీని మిమ్మల్ని అందరినీ మళ్ళా కాపాడుకుంటేనే కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో మనం ముందుకు పోతాం. కాబట్టి మీ అందరికి కూడా నేను చేతులెత్తి నమస్కారాలు చేస్తున్నా. పార్టీ తల్లి లాంటిది, మనం పార్టీని కాపాడుకోవడానికి నేను దేనికైనా సిద్ధంగా ఉంటాను. మీ అందరి తరఫున ఎప్పుడు పోరాటానికి సిద్ధంగా ఉన్నా, మీకు ఎలాంటి ఇబ్బంది రానియను, మంచైనా చెడైనా మీకు తోడునీడుగా ఉండి ముందుకు తీసుకుపోతాను. మన రెడ్డి కాలనీలో మొట్టమొదటి మెయిన్ రోడ్డుకు దగ్గరలోనే పార్టీ ఆఫీస్ కూడా శంకుస్థాపన చేస్తున్నా. మీకు ఏమి ఎలాంటి ఇబ్బంది కాకుండా మీ అందరికీ అన్ని రకాలుగా యథావిధిగా ఇదివరకు పార్టీ ఆఫీస్ ఏ విధంగా నడిచిందో అదే విధంగా నడిపించి మీ అందరినీ కూడా మళ్ళా ముందుకు తీసుకుపోవటానికి మరి మన బీఆర్ఎస్ పార్టీని కాపాడుకోవడానికి నేను నిరంతరం పనిచేస్తానని నేను ఒకవేళ ఎవరన్నా చాలా మంది అనుకో సార్ వయసుని పెద్దపడ్డది మానుకుంటానని నేను మానుకునే విషయం లేదు. తప్పనిసరిగా మీ అందరినీ ఒక ఒడ్డుకు చేర్చిన తర్వాతనే మళ్ళా ప్రభుత్వం వచ్చేదాకా మటుకి మళ్ళీ పోరాటంలో నేనే ముందు భాగాన్ని మిమ్మల్ని అందరినీ మీ అందరికీ తోడునీడుగా ఉంటానని కూడా నేను మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్.